తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు స్థానిక గాంధీనగర్లోని పార్టీ కార్యాలయంలో బాబోజీ చిత్రపటానికి మెయిన్ చౌరస్తాలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సాధనలో గాంధీజీ పోషించిన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. ఈ రోజున మహాత్మా గాంధీ గారు మరో ఎన్నో సేవలు అందించినటువంటి మహానుభావుడు, వారి అడుగుజాడల్లో నడవడం అంటే మన యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ రోజున మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహంతో అనే ఆయుధంతో ఒక మాటతోనే స్వతంత్రం తెచ్చినటువంటి మహా గొప్ప వ్యక్తి. ఈ రోజున మహాత్మా గాంధీ ఒంటరిగా ఆడపడుతున్న అర్ధరాత్రి నడవాలనే ఆలోచనతో ఈ యొక్క స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావుడికి మా తెలుగుదేశం పార్టీ పక్షాన ఘనంగా నివాళులర్పిస్తాం. స్వతంత్ర భారతదేశ జాతి పితామహుడు మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రామగుండం ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి గాంధీ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ భారతదేశానికి గాంధీ గారు 77 సంవత్సరాల క్రితము స్వాతంత్ర ఉద్యమంలో అనేక పోరాటాలు నిర్వహించి అనేక ఉద్యమాలు చేసి సత్యాగ్రహంతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్వతంత్ర ఉద్యమాన్ని చాటినటువంటి మహాత్మా గాంధీ గారు ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం, విచారకరం. ఒకవేళ మహాత్మా గాంధీ గారు బతికి ఉంటే ఇవాళ భారతదేశ స్వతంత్ర బలాలు ఇంకో రకంగా అందేటి అని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన ఈ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ టీఎన్టీయూసీ నాయకులు సల్ల రవీందర్, ముదిగంటి దామోదర్ రెడ్డి, కంది చంద్రయ్య, నరెడ్డి స్వరాజ్యం రెడ్డి, చిట్యాల అశ్విని, బరికెడ కళావతి, మాటేటి లక్ష్మి, రామగిరి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.